హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ మోటో వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా ఊడి వెనక మిర్రర్లో కనిపిస్తుంది కదా రాకేష్ భయ్య, ఆయనని టీసీఎస్ ఆఫీస్ తీసుకొని వెళ్ళాలి. సో రిటర్న్లో వచ్చేటప్పుడు మన బండికి ఒక ప్రాబ్లం ఉన్నదని చెప్పిన కదా, అదేందో చెప్తా. ఇటు కాకుండా మిత్య మధ్యాహ్నం 2 గంటలకు పోతున్నాం. యాక్చువల్గా ఈ బండికి స్పెషాలిటీ ఏంటంటే, ఇది కొని 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎగ్జాక్ట్లీ లాక్డౌన్కి ముందు రోజు మార్చి 20 కొన్నాం. వరంగల్లో కొన్నాం కానీ పాపం కొన్న నెక్స్ట్ డేనే మనకి సుక్క చూపెట్టి స్టార్ట్ చేసింది ఈ బండి. ఇప్పటికి ఒక 50,000 పెట్టచ్చు ఈ బండి రిపేర్స్కి. ఎప్పుడో ఏదో ఒక రిపేర్ వస్తూనే ఉంటుంది. మనం పోయేది ఇప్పుడు హైటెక్ సిటీ, ఏంది రాయదుర్గం మెట్రో స్టేషన్కి దగ్గర. ఇదే మన కైతలాపూర్ బ్రిడ్జ్ రీసెంట్ ఓపెన్ అయింది. బట్ ఇంతకుముందు ఇది లేనప్పుడు అటు పోయి సింగపూర్ టౌన్షిప్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి అది మొత్తం ఇట్లా ప్రాసెస్ చుట్టూ తిరిగి కూడా ఉంటుంది. ఈ మూసాపేటి కుకట్పల్లి ఐడియల్ లేక్ దగ్గర నుంచి వచ్చే వాళ్ళకి ఆ రామ్స ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగిందంటే డైరెక్ట్ హైటెక్ సిటీ. సో రీసెంట్ ఓపెన్ అయింది, బట్ ట్రాఫిక్ అనేది ఇటే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఇది అంతా షార్ట్ కట్టే కాబట్టి అటు జేఎన్టీ వాళ్ళకి ఆ రూట్ అయిపోయింది, ఇదేమో ఇటు అయిపోయింది. సో ఇంతకుముందు అయిపోయినాయి బండికి ఎప్పుడు చూసినా ఏదో ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఇండికేటర్ పనిచేస్తలేదు. ఈ టోటల్ కిలోమీటర్స్ కూడా ఎన్ని ఆ వైర్ ప్రాబ్లమ్, మరి మెకానిక్ని అడిగితేనేమో డిస్ప్లే ప్రాబ్లం అని అన్నాడు. కాకపోతే వైర్ పోయినట్టున్నది, అది అప్పుడప్పుడు ఎత్తేసినప్పుడు వస్తుంది, లేకపోతే వస్తలేదు. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని వెళ్ళాలి. లెఫ్ట్ తీసుకొని వెళ్తే మాదాపూర్, రైట్ మాదాపూర్, లెఫ్ట్ ఏంది గచ్చిపోలే కాదు, అది కూడా మాదాపూర్కే పోతుంది, మన జూబ్లీస్ పోతుంది లెఫ్ట్ తీసుకొని పోతుంది. మన బండ్లనైనా అయితే వేలు కొట్టిస్తాం కానీ 100 రూపాయలు భయ్య సాల్తి, మేము పోయేసే డిస్టెన్స్కి ఇదే ఎక్కువ. పెట్రోల్ చల్లగా ఉన్నది, కాలు మీద పడ్డది. సో ఇంకా డైరెక్ట్ నాన్ స్టాప్ టీసీఎస్. కొద్దిసేపు అయితే గపాసీ అయ్యేది. మీరు కూడా మ్యాక్సిమం అయినంత వరకు బీపీలోనే పోయించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూసిన మైలేజ్ సర్వే. సో హెచ్పీ కానీ, ఇండియన్ ఆయిల్ కానీ, బీపీ కానీ, ఏఎస్ఆర్ కానీ, వీటన్నిటితో పోల్చుకుంటే మన బీపీఏ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. బీపీలో పోసుకోవడానికి ట్రై చేయండి, బాగుంటుంది క్వాలిటీ కూడా. ఇప్పుడు నాకు మా ఫ్రెండ్ కూడా బీపీలో పనిచేసేటోడే ఉన్నాడు, ఐ మీన్ బీపీ మేనేజరు. సో వాడు చెప్తాడు బీపీలో క్వాలిటీ ఉంటుంది అని చెప్పేసి. సో అందుకే నేను ఎప్పుడు ఏదైనా లాంగ్ రైడ్ పోతే తప్ప మిగతా అన్నిటికీ ఆ పెట్రోల్ బంక్లనే పోయిస్తాను. చలో హైటెక్ సిటీ ఫ్లైఓవర్ ఊరిని అమ్మ ఈడేవారు అయ్యా, ఎవరో నాయన ట్రాఫిక్ తక్కువ ఉంటుందన్నా మిట్ట మధ్యాహ్నం. ఆర్ యూ హ్యాపీ? ఫైనల్లీ వీఆర్ ఎట్ హైటెక్ సిటీ. ఇక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఈ నైట్ గార్డ్ ఏమో కానీ ఎండ కొడుతుంది, ఏందో పరిస్థితి చూడాలి ఎంతసేపు పడుతుందో. దరిద్రం ఏంటంటే మాలాంటి వాళ్ళని లోపలికి అలౌ చేయరు. బయట గార్డెన్ లెక్కుంటే చిన్నగా, ఆ గార్డెన్లో బండి బుర్రాలే. బండి బుర్రడం అంటే బండి బుర్రడం కాదు, అక్కడ కూర్చోడానికి కూడా చైర్లు కూడా ఉండే, ఓన్లీ నిల్చోవడం మాత్రమే ఉంటుంది. ఫైనల్లీ ఇప్పుడు టీసీఎస్ ఆఫీస్కి వచ్చినాం. కనిపించే టీసీఎస్ ఆఫీసే ఇది, టాటా డెక్కన్ పార్క్ అంట. ఇక్కడ ఒకటి ఉన్నది, అటు ఆదిబర్లలో ఒకటి ఉన్నది, అటు బ్యాక్ సైడ్ ఇంకొకటి, ఇటు గచ్చిబౌలి గట్ సైడ్ ఒకటి ఉన్నది. ఇప్పుడే మనం లోపలికి వెళ్ళిండు, టైం 2 o'clock, ఎంతసేపు అయితే చూడాలి. వచ్చేదాకా ఈ పచ్చగడ్డిలో కూర్చోవాలి, అట్లా వెయిట్ చేయాలి. వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్ రిటర్న్ పోతున్నాం. ఇక వెళ్ళినాక మొత్తం మన బ్యాటరీ చెప్పినా కదా బండికి ప్రాబ్లం అని, ఆ బ్యాటరీని సెట్ చేసి బ్యాటరీని రీఛార్జ్ చేస్తామా లేకపోతే కొత్త బ్యాటరీ వేపిస్తామా జీవితం. యాక్చువల్గా అది బ్యాటరీ ఖరాబ్ అయ్యి 1 వీక్ అవుతుంది, బట్
బడ్జెట్ ఇష్యూ ప్రాబ్లంగా దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే రేపు దాని బర్త్డే, సో పూజ చేయిద్దామని చెప్పేసి ప్రాబ్లంతో వెళ్ళి పూజ చేయలేం కదా. సో అందుకే ఇవాళ ఏపి చేసేస్తే ఉప్పనైపోతుంది బాబు. హైటెక్ సిటీ ట్రాఫిక్ వెల్కమ్స్ యూ. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం బీభత్సమైన ట్రాఫిక్ ఉంటుంది. అబ్బాబ్బాబ్బాబ్ ఏక్ బార్ కార్ దేకో. ఏం కార్ అబ్బా ఇది అన్న? ఏం కార్ అన్న ఇది? లంబార్గిని? ఇప్పుడే బ్యాటరీ తీసుకొచ్చి అనుకుంటుంది. తీసుకొచ్చి అన్సీలింగ్ చేస్తున్న బ్యాటరీ. యాక్చువల్గా ఏమైందంటే 10 రోజులు అయితే బ్యాటరీ టైట్ అయ్యి పైసలు లేక ఇప్పుడు కొనుక్కొచ్చినాం. అయితే ఇంతకుముందు అమరాన్ ఉండే, ఇప్పుడు ఎక్సైడ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేసి చూడాలి. కొత్తగా వచ్చిన బండ్లకి 2 ఇయర్స్ మించి బ్యాటరీలు రావంట. 2 ఇయర్స్ వస్తే అది గగనమే అని చెప్తుండ్రు అందరూ. సడన్గా అయిపోయింది నాది అప్పటిదాకా వర్క్ చేసి. సో ఇప్పుడు తొందరగా తీసేసి పెట్టేద్దాం. కాస్టింగ్ తో ఎప్పుడో మర్చిపోయినా కదా, ఇది విత్ పాత తీసుకొని 1100 రూపీస్కి వచ్చింది. ఇంకా అమరాన్ అడుగుతానేమో 1300 రూపీస్ అన్నారు. చీప్ అండ్ బెస్ట్. కాకపోతే 4 ఇయర్స్, 2 ఇయర్స్ గ్యారంటీ, 2 ఇయర్స్ వారంటీ, మొత్తం 4 ఇయర్స్. ఓపెన్ చేసి టూల్ కిట్ ఉన్నది. ఇప్పుడు అజయ్ వచ్చేసి స్క్రూస్ రిమూవ్ చేస్తున్నాడు. ఆయనకు ఇలాంటి స్క్రూలు రీయడం అలవాటే. ఇంతకుముందు విండోస్ తీసేది ఇళ్లకు దొంగతనాలకు వెళ్ళినప్పుడు అలా పెడతావారు ఇది. ఓకే, ఇప్పుడు మనం కొత్త బ్యాటరీ ఫిట్ చేస్తున్నాం ఈ పల్సర్ NS160 బైక్ కి. బ్యాటరీ వచ్చేసి Z5 అన్నారు, మాకేందో అర్థం కాదు అయితే. సో ఇది మన కొత్త బ్యాటరీ, 1100 రూపాయలు పెట్టి తీసుకొచ్చాము ఎక్స్చేంజ్ లో. ఎక్స్చేంజ్ లో తీసుకొచ్చాము. చూద్దాం హౌ ఇట్ విల్ వర్క్స్. బ్యాటరీ అయితే ఫిట్ చేయడం అయిపోయింది ఫైనల్ గా. ఇప్పుడు మనం ఒకసారి అన్ని ఫిట్ చేసి ఒకసారి బైక్ స్టార్ట్ చేద్దాం. జే హనుమాన్ పూర్వభావ విభాగం వచ్చింది మన బైక్ కి. ఒక 10 రోజుల నుండి మూలకు ఉన్నటువంటి బైక్ ని రిపేర్ చేసి స్టార్ట్ చేసాం ఇప్పుడే. చూద్దాం హౌ ఇట్ వర్క్స్. సో ఫైనల్గా అయితే బ్యాటరీ అయితే ఫిక్స్ చేసినాయి. ఇక సీట్ ఫిక్స్ చేసి వెళ్ళిపోవడమే. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు అజయ్ మోటో వ్లాగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.